అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా బావ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. అరుంధతి, ఆనందరావు దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆనందరావుకి అమ్మ నాన్నలు 50 ఎకరాల పొలం ఆయన వాటాగా ఇవ్వాల్సిందే. అయితే ఆనందరావుకి ఒక్కగానొక్క చెల్లెలు ఉంది, కాంతం. కాంతాన్ని ఆనందరావు అమ్మ నాన్న హద్దు విడిచిన పెంపకం పెంచడం, అతిగారాపం చేయటంతో ఆనందరావు చెల్లెలు కాంతం పెళ్లికి ముందే రమణారావు అనేటటువంటి ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్గా వాళ్ళ పక్క ఊరికి వస్తే స్నేహితులతో కలిసి సినిమాకు వెళుతున్నానని ఆ ఊరు వెళ్ళి అక్కడ పరిచయం ఏర్పరచుకొని ఆ తర్వాత అది స్నేహంగా మారి శారీరక కలయికల వరకు వెళ్ళి గర్భవతి అయ్యి మరి గవర్నమెంట్ ఆఫీసర్ అయిన రమణారావుకి కాంతాన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే. కానీ గర్భవతి అయిన కాంతాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఆనందరావు అమ్మ నాన్నల్ని నేను అనాకాని కట్నాలకి ఎలా చేసుకుంటాను అనేసరికి నేను అతన్నే చేసుకుంటాను, లేకపోతే చస్తానని కూతురు పరువు తీస్తే పరువు తీసిన కూతుర్ని ఒక మాట అనకుండా ఒక దెబ్బ కొట్టకుండా కూతుర్ని ఓదార్చుకొని వద్దులే అమ్మ నువ్వెందుకు కడుపు తీయించుకోవటం అని కొడుక్కి కూతురికి సమానంగా రావాల్సినటువంటి పొలాన్ని అన్యాయంగా కాంతానికి 40 ఎకరాల పొలం పెట్టి ఆనందరావుకి 10 ఎకరాల పొలం మిగిల్చారు ఆనందరావు తల్లిదండ్రులు. ఆ తర్వాత కూడా బంగారం కోడలికి ఏదో ఒక 25 తులాలు పెట్టి కూతురికి 500 తులాల బంగారం దోచేశారు. కాంతానికి ఆ తర్వాత 3 పొరుళ్ళు పోశారు, 3 కూతుళ్ళు పుట్టారు. ఎంతసేపటికి హద్దు పొద్దు లేనటువంటి దోపిడీలు చేసే కొత్తానికి పుట్టింటిని ఆర్పేసి నెత్తి మీద గుడ్డేసేసింది కాంతం. అలా పక్క ఊళ్ళో మొగుడిది గవర్నమెంట్ ఉద్యోగమైన రెండు చేతుల సంపాదిస్తున్న లంచాలు తింటున్న కాంతానికి ఇంకా పుట్టింటి మీద పడి దోచుకెళ్ళే అత్యాశ. ఆ తర్వాత ఆనందరావు అమ్మ నాన్నలు మంచాన పడి రోగాలు వచ్చి తీసుకొని ఆనందరావు అమ్మ నాన్నలు మాత్రం అరుంధతి చూడాల్సి వచ్చింది. చివరికి ఆయనే ఆసుపత్రులకు తిప్పాల్సి వచ్చింది. మందుల ఖర్చు, ఆపరేషన్ల ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోయాక దినదవసాల ఖర్చులు కూడా ఆయన మీదే పడిపోయాయి. అంతా దాంట్లో తల్లి శవం మీద నగలు కూడా పీక్కొని తీసుకెళ్లింది కాంతం. అరుంధతికి ఆడపడుచుని లిమిట్స్లో ఉంచడం అలవాటు. ఆనందరావుకి అసలు కాంతం అంటే అసహ్యం. ఆయన అసలు పలకరించడు, అయినా సిగ్గు లేకుండా సంవత్సరానికి 2-3 సార్లు పుట్టింటి మీదకి వస్తుంది. వస్తూ వస్తూ తన కూతుళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక పచ్చళ్ళని కారాలని అవని ఇవని తనే పోసుకొని ఇక పసుపు కుంకాలు పెట్టించుకోవటానికి అని వచ్చానని పోయిన అమ్మ నాన్నల్ని తలుచుకొని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి జున్నుపాల దగ్గర నుంచి పిండి వంటల దాకా, చింతపండు దగ్గర నుంచి కుంకుడుగాయల దాకా తనే దూరేసి లోపలికి తీసుకొని వెళ్ళొద్దే, ఏంటిదంతా, ఇదేమైనా ఇల్లా ధర్మసత్రమా అనే ఆయన అరుంధతిని అడిస్తే ఆవిడ మౌనంగా నుంచుంటే ఆడపిల్లకి పెట్టే లెక్కలు చూసుకుంటే నాశనమైపోతారు, ఊడ్చుకుపోతారని వాళ్ళని ఎదురు తిట్టి వెళ్ళొద్దే. ఇలా కాంతం సంవత్సరానికి 2-3 సార్లు రావటం, వాళ్ళ బుర్రలు తిని వెళ్ళటం వాళ్ళకి మామూలే. ఆ తర్వాత అరుంధతి విషయానికి వస్తే అరుంధతి చాలా చాలా మంచిదే. ఆనందరావు అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు ఉన్న 10 ఎకరాల పొలాన్ని పాపం ఆయన సాగు చేసుకుంటూ ఉండేవాడు. అరుంధతి అమ్మ నాన్నలే ఆనందరావుకి తల్లి తండ్రులయ్యారు. నిజం చెప్పాలంటే వాళ్ళే రోజు అల్లుణ్ణి చూసినట్టు అత్తమామల్లాగా ఆయన్ని చూడరు, సొంత కొడుకును చూసినట్టే చూసుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో ప్రేమను కోల్పోయిన ఆయన, చెల్లెల విషయంలో స్వార్థాన్ని వహించిన తల్లిదండ్రుల్ని చూసిన ఆయన, అరుంధతికి కూడా ఒక అన్నయ్య ఉన్నాడు ప్రతాప్. అరుంధతి వాళ్ళ వదిన చాలా మంచిదే. ఆ ఇంటి కోడల్ని అరుంధతిని సమానంగా చూస్తారు అరుంధతి అమ్మ నాన్నలు. అరుంధతి వాళ్ళ అన్నయ్య చాలా చాలా మంచోడు, పెద్ద హృదయం ఉన్నాడు. ఆయనకి 25 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆయన వ్యవసాయం చేసుకుంటూ మరో పక్క ఊళ్ళో ఉంటారు వాళ్ళు. అరుంధతికి కష్టం కలిగిందన్న ముందుండేది అరుంధతి పుట్టిల్లు. అరుంధతికి 1 ఎకరం స్త్రీధనం కింద ఇచ్చారు. ఆ తరువాత వాళ్ళు మాత్రం 50 తులాల బంగారాన్ని పెట్టారు. ఒకేసారి నెలల తేడాతో ఇటు అరుంధతి అటు అరుంధతి వదిన సుగుణ
మరొక వైపున ఆనందరావు చెల్లెలు కాంతం గర్భవతులయ్యారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ముగ్గురికి మగపిల్లలు పుట్టారు. కాంతం కొడుక్కి కాంతం, ముగ్గురు కూతుళ్ళ తర్వాత పుట్టాడు వంశాంకుడు అని రంజిత్ అని పేరు పెట్టుకుంది. ఇక అరుంధతి ఆనందరావులు వాళ్ళ కొడుక్కి అర్జున్ అని పేరు పెట్టుకున్నారు. ఇక ప్రతాప్ సుగుణ వాళ్ళ కొడుక్కి కృష్ణ అని పేరు పెట్టుకున్నారు. కాంతం కొడుకు రంజిత్ మొదటి నుంచి కూడా కాంతం కలవనివ్వదు, కానీ కృష్ణ అర్జున్ మాత్రం చిన్నప్పటి నుంచే ఆ కృష్ణార్జున్ లాగానే అరుంధతి కొడుకు అర్జున్, అలాగే ప్రతాప్ కొడుకు కృష్ణ ఇద్దరు చాలా క్లోజ్గా ఆ కృష్ణార్జునుల లాగానే బావా బావమరుదులుగా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉండి అంత చిన్న వయసులోనే చాలా కలిమిడిగా ఆడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇక 2 సంవత్సరాల కాలానికి అరుంధతి మళ్ళీ గర్భవతి అయ్యి అరుంధతికి ఒక కూతురు పుట్టింది. కూతురు పేరు సుకన్య అని పెట్టుకున్నారు. ఇక అరుంధతి వదినకి మాత్రం కడుపులో నొప్పి వస్తుంది అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంతో గర్భ సంచిని తొలగించేశారు. వాళ్ళకిక కృష్ణ తర్వాత పిల్లలు లేరు. పోనీలే ఒక్కడే అయినా కూడా వారసుడు ఉన్నాడు అని మురిసిపోయారు తప్ప ప్రతాప్ సుగుణ దేనికి బాధపడలేదు. సుగుణకి పుట్టింటి వాళ్ళు 700 తులాల బంగారం పెట్టి ఒక్కటే కూతురు కాబట్టి ఆవిడకి 5 ఎకరాల పొలం కూడా కట్నంగా పెట్టారు వాళ్ళమ్మ నాన్నలు. ఆవిడ చాలా చాలా మంచిదే మనిషి మనస్తత్వానికి కూడా. అరుంధతి సుగుణ వదిన ఆడపడుచుల్లా ఉండరు, అక్కా చెల్లెళ్ళలా ఉంటారు. ఆనందరావు ప్రతాప్ కూడా నిజం చెప్పాలంటే చాలా క్లోజ్గా ఉంటారు. బావా బావమరుదులని చెప్తే తప్ప తెలీదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆనందరావు పక్క పొలం అమ్మడానికి 10 ఎకరాలు వచ్చింది. వస్తే ఆయన దగ్గర కొనేంత డబ్బులు లేవు, కాస్త మదన పడుతున్నాడు. ఆయన మదన పడుతున్నాడనే విషయం తెలుసుకున్న ప్రతాప్ బావా, దేనికి అంత ఆలోచన, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అనే ఆయన నెట్ట నిలువున ఆ 10 ఎకరాలు ఆనందరావు కొనడానికి సహాయం చేసి ఆ 10 ఎకరాలు కొని ఆనందరావు పేరిటే పెట్టాడు. ఆ డబ్బులు తిప్పి ఇవ్వొద్దని ఆయన వడ్డీతో సహా ఇస్తానన్నా కూడా వద్దంటే వద్దని, మేం భార్యాభర్తలం ఒక మాట అడుగుతాం, మా మాట చెల్లిస్తారా అని అడిగారు ప్రతాప్ సుగుణ. ఏమిటి అని అడిగారు అరుంధతి ఆనందరావు. మీ సుకన్యని మా కృష్ణకిచ్చి పెళ్లి చేస్తారా, పెద్ద అయిన తర్వాత నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని సుగుణ నేను ఇద్దరం ముచ్చట పడుతున్నాం. అమ్మా నాన్నల కోరిక కూడాను అదే, నా చెల్లెల తర్వాత నా మేనకోడలు నా ఇంట్లో తిరగాలని అన్నది నా ఆశ అన్నాడు ప్రతాపు. అనేసరికి ఆనందరావు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అంతకన్నానా బావా అన్న తర్వాత నా కోడలికి కానీ కట్న కానుకలు ఇవ్వటానికి వీల్లేదు, షరతులు చెప్తున్నా వినండి, 1 గ్రామ్ బంగారం పెట్టడానికి కూడా వీల్లేదు, నా కోడల్ని కట్టుబట్టలతో పంపించండి చాలు, ఈ మామయ్య ఈ అత్తయ్య ఉన్నారు, అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, నా కొడుకు దేవతలా చూసుకుంటాడు నా మేనగోడల్ని అన్నాడు ప్రతాపు. కృష్ణకి ఆ రోజు నుంచి సుకన్య నీ పెళ్ళామని, సుకన్యకి కృష్ణే నీ మొగుడని చెప్తూ పెంచారు. చిన్నప్పటి నుంచే కృష్ణ నెమ్మది, దానికి తోడు ఓవర్ సెన్సిటివ్, స్లో పర్సన్, చాలా తెలివైన వాడు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట మాట్లాడినా అవతల వాడికి ఇక నోరెత్తి సమాధానం చెప్పే ఆస్కారం ఉండదు. అరుంధతి ఆనందరావుల కొడుకు అర్జున్కి చిన్నప్పటి నుంచి బాగా కోపం ఎక్కువ, చెయ్యి నోరు చాలా ఫాస్ట్గా లేస్తాయి. అర్జున్కి ఎవరో ఒకళ్ళు మన ఆపేవాళ్ళు ఉండాలి మన లైఫ్లో, అది అర్జున్ని అరుంధతి ఆపలేదు, ఆనందరావు ఆపలేడు, ప్రతాప్ ఆపలేడు, సుగుణ ఆపలేదు, అమ్మమ్మ తాతయ్యలు ఆపలేరు. కానీ కృష్ణ బావా అనగానే అర్జున్ ఆగిపోతాడు. ఇక కృష్ణని ఎవరైనా ఏమన్నా అన్నా ఈగ వాలినా అర్జున్ ఊరుకోడు. సుకన్య చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్గా ఉంటుంది, పిల్లలు అసలు ఇంట్లో ఉందో లేదో కూడా బయట ప్రపంచానికి తెలియదు, నోరెత్తి మాట్లాడటాలో గొంతెత్తి అరవటాలు ఇలాంటివి ఉండవు. రోజులు గడిచిపోతూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ఇంత దాంట్లో కూడా
ఒక్కటే అనుకున్నారు ఆనందరావు ప్రతాప్. పిల్లలిద్దరినీ కూడా పీజీల దాకా చదివించిన తర్వాత ఇద్దరం గవర్నమెంట్ ఉద్యోగాలకు రాసుకుంటామన్నారని చెప్పి, అంతకన్నా కావలసిందే ఉంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటమేగా మనకు కావలసిందనే ఇద్దరూ సంతోషపడ్డారు. కొన్ని సంతోషాలు ఎక్కువ కాలం నిలవేమో బహుశా. దాంతోనే ఇక కృష్ణ 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక రోజున ప్రతాపు, సుగుణ, అరుంధతి అమ్మ నాన్నలు కలిసి సుగుణ వైపు బంధువుల ఇంట్లో ఏదో వివాహం ఉందని వెళ్ళి వస్తూ కృష్ణకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అర్జున్తో పాటు చదువుకుంటాడని అరుంధతి వాళ్ళింట్లో వదిలిపెట్టి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళ కారుకి పెద్ద యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. ఉడుకులు పరుకుల మీద వెళ్ళిన వేళ్ళకే అప్పటికే అరుంధతి అమ్మ నాన్నలు సుగుణ శవాలై మిగిలారు. ప్రతాప్ కొనవూపిరితో ఉన్నాడు. కొనవూపిరితో ఉన్న ఆయన హాస్పిటల్లో చేరిస్తే వెంటనే లాయర కబురు పెట్టు బావా అనే ఆనందరావుని అనేసరికి, ఇప్పుడు ఎందుకు అన్నా వినకుండా లాయర్ని పిలిపించిన తర్వాత, నా మేనగోడలే నా ఇంటి కోడలు అవుతుంది కాబట్టి రేపొద్దున బావా వాడు చిన్నపిల్లాడు, వాడిని ఎవరైనా మోసం చేయొచ్చు, నా పేరిట ఉన్న 25 ఎకరాల పొలం ముందు నేను నీకే రాస్తున్నాను, రేపు కృష్ణకి యుక్త వయసు వచ్చి వాడికి ఉద్యోగం వచ్చి బాధ్యతలు తెలిసాక వాడి పొలం వాడికి నువ్వైతే నమ్మకంగా అప్పచెప్తావు. మాది ఎకరం స్థలంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూడా నేను నీ పేరు మీదే పెడుతున్నాను, తర్వాత కృష్ణకి అప్పచెప్పు. వాళ్ళమ్మది బంగారం, వాళ్ళ అమ్మతో పాటు మా అమ్మ బంగారం మొత్తం కలిపి దాదాపు ఎలా లేదన్నా 700 తులాల పైనే ఉంటుంది, అదంతా నీకే అప్పచెప్తున్నాను పెండితో సహా, అదంతా రేపొద్దున కృష్ణ భార్యకే చెందాలి, గుర్తుపెట్టుకో బావా అని చెప్పి వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. నాన్న అమ్మ నాన్న లేరని అనుకోకు, ఇక నుంచే అత్త మామయ్య నీకు అమ్మ నాన్న, అర్జున్ వాణ్ణి జాగ్రత్తగా చూసుకోరా మామయ్య అంటూ ఉండగానే ఆయన ప్రాణాలు వదిలేశాడు. ఆనందరావు కుప్పకూలిపోయాడు. కృష్ణనే అర్జున్ కౌగిలించుకొని బావురుమని ఏడిస్తే అసలు అరుంధతినే పట్టుకోవటం ఎవరి వల్ల కాలేదు. సుకన్య ఒక మూల కూర్చుండిపోయింది. ఆనందరావే ఇంటి అల్లుడయ్యుండి వాళ్ళందరి శవాలకి కూడా అత్త మావలికి ఇక బావమరిదికి అతని భార్యకి కృష్ణతోనే అన్ని క్రతువులు, ఆ ఇంటి పిల్లాడు కాబట్టి ఆయన పూర్తి చేయించాడు. ఆ తర్వాత ఇంకా పిల్లాడు ఏమీ ఆ ఊరు వెళ్ళినా ఒక్కడే ఉంటాడు అనే దాంతో మాతోనే ఉండు నాన్న అని పిల్లాడికి సంబంధించిన అన్నీ తీసుకొచ్చేసి ఇక వెళ్ళింట్లోనే పెట్టుకొని ఆ 25 ఎకరాల పొలం కౌలికి పడేసి దాంతోపాటు సుగుణ స్త్రీధనం కూడా కౌలికి ఇచ్చేసి ఆయనే ఆ బంగారం వెండి ఒక లాకర్లో పడేసి ఇల్లు ఎవరో ఒకళ్ళు ఒక బ్యాంకు కావాలని ఒక ఫ్లోరు, అలాగే ఇంకా దేనికి దేనికో కావాలని ఆఫీసుల పర్పస్ తీసుకుంటే అద్దెలకు ఇచ్చి ఆ అద్దెలు పిల్లాడి అకౌంట్లో వేయమనమని చెప్పేశాడు ఆనందరావు. ఇక నుంచి పిల్లల బాధ్యత పూర్తిగా ఆయన అరుంధతి తీసుకున్నారు. ఆయన తర్వాత కృష్ణని దగ్గరికి తీసుకుని, నాన్న నీకు ఒకటే చెప్తున్నాను, నేను మామయ్యని అనుకోకయ్యా, ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే మీ నాన్న పెద్ద మనసు, మీ అమ్మ మంచి మనసే కారణం, మీ అమ్మమ్మ తాతయ్యలు నా తల్లిదండ్రులు కూడా నాకు పంచనంత ప్రేమను పంచారు, నేను నీకు అంతకు మించిన ప్రేమనే ఇవ్వాలనుకుంటున్నానంటే మామయ్య అని వాటేసుకొని ఏడిస్తే నేనున్నానరా నీకు అని అర్జున్ దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరు కలిమిడి ఉండటమో లేదంటే అర్జున్ వేసే జోకులో కృష్ణని చాలా త్వరగానే ఇంట్లో వాళ్ళందరూ పోయిన బాధలో నుంచి అరుంధతి ఆనందరావు దగ్గరికి తీయటమో కానీ కృష్ణ చాలా త్వరగానే ఆ బాధలో నుంచి బయటకు వచ్చాడు. కృష్ణకి చిన్నప్పటి నుంచి సుకన్య నీ భార్య నీ భార్య అని చెప్తూ పెంచటమేమో, సుకన్య ఎప్పుడైతే గనక ఓనీల ఫంక్షన్ పెద్ద మనిషి ఫంక్షన్ అయి పిల్ల తేలిందో ఇక కృష్ణ సుకన్యని విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏం ప్రేమ ఇది, అంతమంది అమ్మాయిలు చెప్తుంటే బావా నీకు అంటే నీకు చెప్పినా అర్థం కాదులేరా అర్జున్, తను నా ప్రాణం, తను లేకపోతే నా గుండె ఆగిపోతుంది తెలుసా, నాకు తనలో ప్రతిదీ అద్భుతమే, ఏంటి నీకు అంత అద్భుతం అనిపించేదే, తన మౌనంలో నాకు
చాలా వినిపిస్తాయి, కనిపిస్తాయి. నాకు మాత్రం చిరాకేస్తుంది అది, దాని ముచ్చుతనం, దాని సోదివితనం చూస్తే. అలా అనకరార్జున్ అన్న తర్వాత, ఏమోలే బాబు నీ లవ్ నీ ఇష్టం, నాకే లవ్ చేద్దామంటే ఎవరికి దొరకట్లేదో, ప్రతి ఒక్కటి నీలాంటి కోపిష్టోడితో నా అమ్మో నా వల్ల కాదంటున్నాయి పారిపోతున్నాయి అని నవ్వేవాడు అర్జున్. కృష్ణ మాత్రం మనసులో తను పడుకునే ముందు కానీ మొదటి కల ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజుకి తను అనుకున్నది సాధించిన రోజున సుకన్యని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా పిల్లల్ని కానీ తనది ఒక ఫ్యామిలీ మేట్ చేసుకోవాలి అని నిద్ర లేవగానే అతను ఫస్ట్ సుకన్య ఫోటో చూసే నిద్ర లేస్తాడు. ఎంత పిచ్చి ప్రేమేంటి బావా అని అర్జున్ అన్నా కూడా నీకు చెప్పినా అర్థం కాదులే ముండోడ అనేవాడు. అంత పిచ్చిగా సుకన్యని ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించి బయటకు వెళ్తే ఏది కనిపించినా గాజులను, డ్రస్సులను, పట్టీలను, పువ్వులను, ప్రతి ఒక్కటి సుకన్యకి ఇష్టమైన ఫుడ్డను పనిమాల ఆపి మరీ అర్జున్నే కొని తెచ్చిచ్చేవాడు. చా ఊరిక ఇంట్లో రోజు దునపు తిన్నట్ట తింటానే ఉంటుంది అంటే ఆగరా అర్జున్ అనే, ఇచ్చి తీసుకో అని అక్కడ పెట్టి వెళ్ళిపోతే అదేదో నోట్లో పెట్టపోయామ్మా అంటే తప్పురా, పెళ్లి కాకముందు మనం ఆడపిల్లలకి చెడ్డ పేరు తేకూడదు, అదేమో నాలిముచ్చుది, నువ్వేమో సిగ్గుపడతావో, ఇలా ఉండేయే, రేపు పెళ్ళైన తర్వాత తొక్కేస్తాయి మగాళ్ళని అని అర్జున్ నవ్వుతూ ఉండేవాడు. ఇలా కాలం గడిచిపోతూ 10th నుంచి పిల్లలు ఇంటర్ పూర్తి చేశారు. ఎంసెట్లో ఇద్దరికి చాలా మంచి ర్యాంకులు రావడంతో పిల్లలిద్దరినీ తీసుకెళ్లి ఆనందరావు సిటీలో, ఒకటే వయసు, నెలల తేడాతో పుట్టారు, ఒకే క్లాసులు కాబట్టి ఇద్దరిని ఇంజనీరింగ్లో పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేశాడు ఆయన. అలా 4 ఇంజనీరింగు పూర్తయింది. అంతా దాంట్లో అర్జున్ ఎన్నో గొడవలకు వెళ్ళటం, కృష్ణ వాటన్నింటినీ పరిష్కరించటం, ఎంతోమంది అమ్మాయిలు అర్జున్తో రిలేషన్షిప్లోకి వస్తామంటాం, వాళ్ళు వారం ఉండో, నెల ఉండో, 2 నెలలు ఉండో అర్జున్ వాళ్ళని 2 పీక్ వదిలిపెట్టడం, వాళ్ళు బ్రేకప్పులు చెప్పటం, కృష్ణ సమర్థించుకుంటూ రావటం, సెలవులకు వచ్చిన ప్రతిసారి కృష్ణ సుకన్య కోసం దాదాపు ఒక పెద్ద అట్టపెట్టని ఆ సిటీలో దొరికే చాక్లెట్ల దగ్గర మొదలుపెట్టి స్వీట్ల వరకు, బట్టల దగ్గర మొదలుపెట్టి గాజుల వరకు ప్రతీది కొనుక్కొచ్చేవాడు. అర్జున్కి చిరాకేసేది ఏం ప్రేమలో ఏంటోనని. సుకన్య థ్యాంక్స్ బావా అని తీసుకొని వెళ్ళిపోయేది. అదే దీనికేం తక్కువ లేదు అనేవాడు అర్జున్. ఊరుకోరా అనేది అరుంధతి. వచ్చిన తర్వాత పిల్లలు ఉండి అలా వెళ్ళిపోయి పీజీ కంప్లీట్ చేశారు. పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి కోచింగ్కి అదే సిటీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యే ఇద్దరూ కలిసి గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ కూడా రాశారు. ఆనందరావు, నా కళ నెరవేరిపోబోతుంది దేవుడా, ఎట్టకేలకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలిద్దరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం వచ్చేయాలి దేవుడా అని. అసలే అది వర్షాకాలం, కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలన్నాడు ఆనందరావు. ఆ కొండ మీదకి అసలు దారి ఉండదు, రాళ్ళు గుట్టలు నాచుపట్టుంటాయి, వద్దని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు. అరుంధతి కూడా ఎండాకాలం వెళ్ళొచ్చు లేదు అన్న, నోరుమై నీకేం తెలుసు అన్నాడు. నానా చెప్తే వినో, నువ్వు నీ సోది చాదస్తాలో, ఇప్పుడే వచ్చి తీర్చుకోపోతే దేవుడు మాకు ఉద్యోగాలు ఇవ్వనన్నాడా ఏంటి, అయ్యో 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 అలా అనకూడదురా సన్నాసి అని చెప్పిన మాట వినకుండా మొండితనానికి పోయి మూర్ఖత్వానికి పోయే బాధ్యతలన్నీ ఆయన మీద ఉన్నాయనే విషయాన్ని కూడా విస్మరించి ఆనందరావు ఆ కొండ ఎక్కుతూ ఉండగానే సగం ఎక్కేసరికి కాలు జారటం జారటం, ఆ పైన నుంచి డొల్లుకుంటూ డొల్లుకుంటూ వచ్చి కింద పట్టడం, దానికి తోడు కొండరాయి వెన్నుపూసకు తగలటంతో మనిషికి బాడీలో ఉన్న నరాలన్నీ చచ్చుబడిపోయినాయి. ఆ చచ్చుబడిపోయిన నరాలు కళ్ళు చెవులు తప్ప, కళ్ళు చూడటానికి చెవులు వినటానికి బాడీలో ఏ నర్వ్స్ పనిచేయవని డాక్టర్లు చెప్పారు. మేబీ స్పెషలిస్టుల కోసం కబురు పెట్టాం, ఫారెన్ నుంచి వాళ్ళు వస్తారు, ఒకసారి వచ్చినప్పుడు చూపిద్దాం, ఒకవేళ ట్రీట్మెంట్కి వీలవుద్ది అంటే ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటో కనుక్కుందాం, ప్రస్తుతానికైతే ఈయన వీల్ చైర్కి మంచానికే పరిమితం అని చెప్పేపాటికి అసలు అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంది. బుద్ధి ఉండాలి, ఆయన
ఒకవైపున మామయ్య అత్తయ్య అమ్మమ్మ తాతయ్య అంటే ప్రమాదంలో పోయారనుకోవచ్చమ్మా. నాన్న ఒళ్ళు బొలుసు కదూ, అనవసరంగా చెప్పిన మాట వినకుండా వెళ్ళాడు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారెందుకే, ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే అర్జున్ కృష్ణని దగ్గరికి తీసుకుంటే మూర్ఖుడురా బావా, చెప్తే వినడు, పెద్ద సైకోగాడు, శాడిస్టుగాడు, చూడు ఎలా మంచం మీద శవంలా పడున్నాడు అనే అర్జున్ ప్రేమ కూడా కోపంగానే ఉంటుందని కృష్ణకి తెలుసు. దాంతో బాధపడొద్దని దగ్గరికి తీసుకున్నాడు. వీళ్ళు ఈలోపు ఇక పోస్టింగ్ కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఊళ్ళో ఉన్న సిద్ధాంతి గారు వెళ్ళింటికి వచ్చాడు. కొంతమంది పెద్ద మనుషులు కూడా వచ్చి ఏదైనా వరుసగా చెడు జరుగుతుంటే ఆ ఇంట్లో మంచి జరగాలంటారమ్మా అరుంధతి, మీ అమ్మా నాన్న పోవటం, మీ అన్నయ్య వదిన పోవటం, ఆనందరావుకి ఇలా జరగటం ఎందుకో, ఇదేమీ అంత మంచి అనిపించట్లేదు. ఇక మీదట మీ ఇంట్లో ఏ కీడు జరగకుండా ఉండాలంటే ఎటు సుకన్యద డిగ్రీ అయిపోయి కూడా ఒక సంవత్సరం అయిపోయింది కదా, ఇంట్లోనే ఉంచాడు కదా ఆనందరావు, పిల్లలు ఎటు గవర్నమెంట్ ఉద్యోగానికి రాస్తున్నారు, ఇప్పుడు కాకపోయినా రేపైనా వచ్చేదే కదా, మీ అన్నయ్య ఆఖరి కోరిక వదిన మాట చెల్లిస్తూ కృష్ణకి సుకన్యకి పెళ్లి చేస్తే ఇంట్లో శుభకార్యం జరిగి చల్లగా పచ్చగా 10 కాలాల పాటు వాళ్ళు కళకళలాడుతూ పిల్లా పాపలతో తిరుగుతుంటే తర్వాత మన అర్జున్ గారి మెంటల్కి మెతగ్గా ఉండి నోట్లో నాలుగులే నేను పిల్లనైతే చేద్దాంలే అంటే నేనేమైనా అంత నోరేసుకొని పడుతున్నానా బాబాయ్ అనే వాటికి వద్దులేరా, ఊరుకో నీతో నేను ఆగలేనులే అని వాళ్ళు నవ్వేసి ఆ మాట చెప్తే అరుంధతి నిజమే కదా అనిపించింది ఆవిడకి. దానికి సాక్ష్యంగానే అన్న వదిన అమ్మ నాన్నల పటాలకి ఆవిడ దండలేసింటే వాళ్ళ అన్నయ్య పటానికి ఉన్న దండ జారి కింద పడింది. చూసావమ్మా, మీ అన్నయ్య మనసు అదే కోరుకుంటుంది అనేసరికి నిజమేలే, చేసేస్తే పోతే నేను అదే అనుకుంటున్నాను అందే అరుంధతి అన్న తర్వాత మా బావ పెళ్ళి కొడుకాయనే మా ఇంటి కళ్ళుడైపో అనే అర్జున్ జోక్ లేస్తుంటే నవ్వుకోనే కృష్ణ సిగ్గే సిగ్గే ఏదమ్మ బుజ్జి ఇడిదిరిగి ఇడిదిరిగి అని నవ్విచ్చాడు. ఈలోపు ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టిస్తే ఏటు ఆనందరావు వీల్ చైరే కాబట్టి తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టి, నానా ఇప్పుడు హ్యాపీయా, తాంబూలం పళ్ళాలు తీసుకోవాల్సింది, చివరికి నానా ఇలా తోసుకెళ్ళే కుర్చీలో కూర్చుంటే కానీ నీ గుండె చల్లబడలేదనే ఊరుకోరా, ఆల్రెడీ సచ్చిన పావును ఎందుకురా అర్జున్ చంపుతావంటే ఈ పాముకి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నీటి కొయ్యవంటే ఇనడో, బుస్సు బుస్సుమంట నేను శేషనాగును అనుకుంటా వెళ్తాడు పెద నానా అని అక్కడ నవ్విచ్చాక తాంబూలాలు అయిపోయినాయి. అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకున్న తర్వాత ఇంట్లో ఆనందరావు గదిలోకి పద్దాక వెళుతుంది సుకన్య. దేనికే పద్దాక నాన్నగదిలోకి వెళ్తున్నావు అని అరుంధతి అడిగితే, ఏం లేదమ్మా నాన్న దగ్గర ఉందామని పెళ్ళనే పాటికి ఆడపిల్లలకి ఎన్నో కంగారులే అరుంధతి, ఏదో పాపం దానికి ఎంత వాడు మేనమామ కొడుకే అయినా పెళ్ళైతే పరాయింటి కోళ్ళ గోత్రం మారదు, మనకు మాత్రం ఒకప్పుడు భయం లేవు, పోన్లేమ్మా నాన్నతోనేగా కాసేపు ఉండిరాపో అని పంపిస్తే తలుపులేసుకొని లోపల మాత్రం చాలా చేయకూడని పనులు చేస్తూ ఉండేది సుకన్య. అవన్నీ ప్రత్యక్ష సాక్షిలా చూస్తున్న ఆనందరావుకి పరిస్థితి అర్థమైపోయే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే అరుంధతి, హార్లిక్స్ కలిపివనా, ట్యాబ్లెట్ ఇవనా, నొప్పులుగా ఉన్నాయా, ఏ నానా మళ్ళీ ఏ కొండెక్కుదాం అనుకుంటున్నావని అర్జున్, మావయ్య బాధగా ఉందా, నీకు తగ్గిపోద్ది మావయ్య, నేను హాస్పిటల్లో తీసుకెళ్తానని కృష్ణ ఇలా చెప్తే ఆయన నోరెత్తి మాట్లాడలేడు, చేతులతో చెప్పలేడు, తల బద్దలైపోవటం మొదలైంది ఆయనకి. దాంతో ఏంటా అని వీళ్ళకి అసలు అర్థం కాల. ఈలోపు ఆ రోజు ఈరోజు అంట పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంకాసేపట్లో పెళ్ళి అనగా సుకన్య ఇంట్లో నుంచి ఒకవైపున కృష్ణ వాళ్ళమ్మ నగలన్నీ తీయించి బ్యాంకు లాకర్లో నుంచి వాటన్నిటినీ మెరుకులు పెట్టించి ఆ 700 తులాల బంగారం మొత్తం కూడాను 1,000 మనమని అరుంధతి చేతిలో పెట్టాడు సుకన్యకి. సుకన్య అంటే అంత ప్రేమ ఆ అబ్బాయికి. అయితే సుకన్య ఆ నగలన్నీ ఒంటి మీద వేసుకొని ఇంట్లో నుంచి పాడిపోయింది, పెళ్లి జరుగుతుంటే పెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అని వీళ్ళు ఎత్తుక్కుంటూ హడావిడి పడుతూ మగాళ్ళు వెతుకుతూ కొంపతీసి నగల కోసం ఏదో
దొంగోడైనా ఎత్తుపోయాడా ఏమోనమ్మా అనే చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ అనుకుంటూ ఉండేలోపే తెలతెల వారిపోయిందే. తెల్లాడేపాటికి ఒకవైపున వీళ్ళ హడావిళ్ళో వీళ్ళుంటే రెండు కార్లు చాగినాయి ఇంటి ముందో. ఏంటా అని ఊరి జనం అందరూ అలా పోగై గుమ్మగూడారు. చూస్తే కారులో నుంచి పసుపు బట్టల్లో మెళ్ళో దండలేసుకొని అరుంధతి కూతురు సుకన్య, అరుంధతి ఆడపడుచు కాంతం కొడుకు రంజిత్తో తాళి కట్టించుకొని పెళ్లి చేసుకొని పసుపు బట్టలతో దండలతో దిగింది ఒక కారులో నుంచే. ఇంకొక కారులో కాంతం, కాంతం మొగుడు దిగితే మరొక కారులో వెనకాల కాంతం కూతుళ్ళు ముగ్గురు, అల్లుళ్ళు ముగ్గురు వచ్చారు. అసలు ఆవిడికి ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన ఎటు మాట్లాడలేని స్థితిలో ఉంటే కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోతూ అరుంధతికి అదే నేను చెప్పాలనుకున్నానే అన్నట్టు ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోవటం మొదలైంది. కృష్ణ ఒక క్షణం పాటు స్తంభించిపోయి నుంచున్నాడు. అర్జున్కి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. కాంతం కారు దిగిన తర్వాత అరుంధతి సుకన్య దగ్గరికి వెళ్ళి దవడలు దవడలు వాయించి, ఏమే నీతి మాలిందానా, చిన్నప్పటి నుంచి కృష్ణబావకి ఇచ్చి నిన్ను పెళ్లి చేద్దామని కదో మేము అనుకున్నాము. బజారు దానిలాగా ఇంత నీతి మాలిన పని నువ్వు ఎలా చేయగలిగావే? నీకన్నా కులతలు పతితలు వేశ్యలు నయం కాదటే, నువ్వు అంత నీతి మాలిన హీనమైన పని ఎలా చేయగలిగావు? ఇంట్లో నుంచి పెళ్లి ముహూర్తాలు నీకు ఇష్టమా కాదా అని అడిగే కదా పెట్టించాము. అలాంటిది వాడికి అమ్మ లేదు, నాన్న లేడు, అన్నీ మేమై పెంచాము. అలాంటిది ఇప్పుడు ఇంత అన్యాయం చేసి అప్రయోజకత్వపు వ్యధవని వీడు ఎందుకు పనికిరాని సన్నాసి, వీడికి లేని వ్యసనాలు లేవు, అలాంటిది ఈ వ్యధవని చేసుకొని ఏం సుఖపడదామనే, దీని ముగ్గురు కూతుళ్ళ కింద దేని కింద ఉందామనేనా, పుట్టింటికి చేటు తెచ్చిన ఆడదిది, ఇలాంటి దానికి ఇంటి కోడలుగా వెళ్ళి ఏం బాగుపడతావే నువ్వని ఆవిడ తిడుతూ ఉండగానే మీటింగ్ చెప్పింది చాలే కానీ ఊరి పెద్ద మనుషుల ముందు ఇదిగో ఆనందరావుకి ఉన్నటువంటి 20 ఎకరాల పొలం, ఆనందరావు బావమరిదిది ఆనందరావు పేరు మీద రాసిన 25 ఎకరాల పొలం, ఈ ఒంటి మీద ఉన్నటువంటి 700 తులాలు ప్లస్ అరుంధతిదే కోడలకని చేయించిన 100 తులాల బంగారం, దాంతోపాటు ఇక్కడ ఇల్లు, ఆనందరావు బావమరిది ప్రతాప్ ఇల్లు మొత్తం ఇప్పుడు మాదే, మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడిస్తే మంచిదే అనే పాటికి వాట్ అన్నారు ఒక్కసారి అర్జున్ వాళ్ళు. అనేసరికి వాటా, వాటేమీ లేదురా మేనల్లుడు, నీ చెల్లెలు అది పమిటేసిన దగ్గర నుంచే నా కొడుకుతో ప్రేమాయణం సాగిస్తూ చెట్టలు చెట్లు పుట్టలు గట్టులు వరిగడ్డి మామూలు అనే తేడా లేకుండా నాకు కూడా తెలియకుండా వాడితో పగలు రాత్రి అనే తేడా లేకుండా నీ చెల్లెలు కులికి ఇప్పుడు నీ చెల్లెలు సదరున కడుపుతో ఉందే, నీ చెల్లెలకి కడుపు వచ్చింది నా కొడుకు వల్లే, అయితే నీ చెల్లెల్నే నేను తీసుకొచ్చి మీ దగ్గరే అప్పజెబుతాను, కడుపు దించుకొని ఈ కిట్టిగాడిని చేసుకోమన్నాను, బావలేంది నేను చచ్చిపోతాను, నాకు మావే కావాలి అని అడిగితే ఫ్రీగా మేమెందుకు చేసుకుంటాం, వాడు గవర్నమెంట్ ఆఫీస్ కొడుకైతే కాబట్టే, మీ మొత్తం ఆస్తి నీ బాబు పేరు మీద ఉంది కాబట్టి, వాడిప్పుడెటు నా అన్న మంచంలో ఉన్నాడు కాబట్టి ఏలుముద్రలు నొక్కించుకొని నమ్మనమన్నాను అనేసరికి ఊరి జనమంతా కాంతం నువ్వు మాట్లాడేదేమన్నా న్యాయంగా ఉందా, 40 ఎకరాలు పుట్టింటాస్తి పెట్టించుకొని అన్ని నగలు అంత డబ్బు కట్నంగా ఎత్తుకెళ్ళావు, అది నా లెక్క కదా, సరే నీ లెక్క, ఆనందరావు 20 ఎకరాలు రాయించుకోవటం ఏంటి, అరుంధతి నగలెత్తుకుపోవటం ఏంటి, కృష్ణ వాళ్ళ అమ్మ 700 తులాల నగలు ఇయమ్మా ఎలా ఎత్తుకెళ్ళుద్దే, కృష్ణ వాళ్ళ నాన్న ప్రతాపు ఆనందరావుకి అప్ప చెప్పమని కొడుక్కి రాసిన పొలం అదే, అదెలా నువ్వు రాయించుకుంటావు నాకు తెలీదు, నా వడికి మాత్రం నాకు డబ్బులే లెక్క, అదే 15 రోజుల క్రితమే వాళ్ళ నాన్నతో బెడ్రూముల్లోకి వెళ్ళి 7 ముద్రలు నొక్కించుకొచ్చింది, అది మా పేరు మీదకి మారేంత వరకు మేము 15 రోజులు ఆగాం, రాత్రి అది బంగారం తీసుకొని లేచిపోయి వస్తానుందే, వస్తే చూద్దాం అనుకున్నా వచ్చిందే, రిజిస్టర్ పెళ్లి చేయించి గుళ్ళో తాళి కట్టించి తీసుకొచ్చాను, పదండి పదండి బయటికి అనే వాటికి కృష్ణ అక్కడే నిలబడి ఎందుకు చేసావిలా అని అడిగాడు సుకన్యనే. వాడిని ప్రేమిస్తే ప్రేమించావు, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, కాలు జారితే జారావు, ఇలా సంసారాన్ని ఎందుకు వీధిలోకి తీసుకొచ్చావే అని అడిగితే ఒకే ఒక్క మాట, తప్పేంటి అని అడిగింది సుకన్య. నా సుఖం నేను చూసుకోవడంలో తప్పేంటి అనేసరికి అర్జున్కి కోపం కట్టలు తెంచుకొని కృష్ణ వెనక్కి తోసేసి అక్కడే ఉన్న సుకన్యనే రంజిత్ని కాంతాన్ని కాంతం మొగుణ్ణి కూతుళ్ళని అల్లుళ్ళని ఎయ్యి
దొరికితే హాయిపెట్టి పిచ్చి పిచ్చిగా తొక్కు తొక్కుగా కొట్టి వదిలిపెట్టాడు అర్జున్. ఎవరు ఆపుతున్నా ఆగల. దాంతో కాంతమ్మగుడు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు అర్జున్ మీద. పెట్టేసరికే అర్జున్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకు పంపించడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. ఒకవైపున వీధిలో నుంచోవాల్సి వచ్చింది అరుంధతి ఆనందరావుని తీసుకొని కట్టుబట్టలతో. దాంతో ముందు పాప మా పక్కింటి వాళ్ళు రండమ్మా మా ఇంట్లో ఉందరుగానని వాళ్ళింట్లో ఒక గదిస్తే ఇంపార్టెంట్ వస్తువులు ఆయన హాస్పిటల్కి సంబంధించిన ఫైల్స్ అవి ఇచ్చి కొన్ని బట్టలు ఇచ్చి ఆవిడ అక్కడ దింపి కృష్ణ వచ్చి పోలీసుల ముందు నుంచోని సార్ గవర్నమెంట్ జాబ్ కోసం రాశామండి, ఇప్పుడు వాడి మీద కేసు ఫైల్ అయ్యి జైలుకి వెళ్తే వాడి ఫ్యూచర్ పోద్దే, మీకు దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, దయచేసి మా అర్జున్నే మీరు కేసులో ఎఫ్ఐఆర్లో అవ్వకుండా బయటికి వచ్చే మార్గం చెప్పండి సార్, మీకు దండం పెడతాను అంటే ఓహో గవర్నమెంట్ ఉద్యోగాలకు రాశారా, అయితే మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే మీకు పోస్టింగ్ వస్తే 4 ఏళ్లలో కోట్లు సంపాదిస్తారులే, కానీ ఈ అబ్బాయి మీద కేసు అవనివ్వకుండా బయటకు వదలాలి అంటే అసలు అంత కోపం ఏంటయ్యా, మొత్తం ఫ్యామిలీని ఎక్కడికక్కడ ఎముకలు ఇరిగేసేటట్టు కొట్టాడు తెలుసా మీ వాడు, కేసు పెద్దది కానివ్వకుండా ఇటు నుంచి ఇటే పంపించేస్తాంలే కానీ ఓ పంజయ్య అయితే అన్నారు. ఏంటండి అంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, అయితే అలా ఇచ్చేటట్టయితే మరి మేము చాలామందికి తడపాలి కదా, తడిపితే కనుక మీ వాడిని వదిలేస్తాం అన్నారు. అన్న తర్వాత కృష్ణకి బ్రెయిన్ పనిచేయలేదు, అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. కృష్ణ అర్జున్ దగ్గరికి వెళ్ళి కంగారు పడకరా నేనున్నాను నీకు, అందుకే చెప్తాను తన కోపమే తన శత్రువని, అంత కోపం ఉండకూడదు కోపం వద్దు అంటాను. ఒకవైపున ఉన్న ఆస్తంతా పోయిందనే బాధ, అది పరువు తీసిందనే బాధ, మావయ్య పరిస్థితి అలా ఉందనే బాధ, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళని కొట్టి ఏంట్రా ఇప్పుడు సాధించగలిగింది వెర్రోడా అనే కృష్ణ వెళ్ళి అరుంధతికి వాళ్ళు స్త్రీధనంగా వాళ్ళమ్మమ్మ తాతయ్య పెట్టిన పొలం అయితే ఆవిడ పేరు మీదే ఉంది, ఆవిడే వేలు ముద్రలు సంతకాలు పెట్టలేదు కాబట్టి నిలబెట్టి అమ్మితే 1.5 కోటి ఖరీదైన పొలానికి 1.10 కోట్లు వచ్చినాయి. దాంతో ముందు పోలీసులకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ తర్వాత అర్జున్ని బయటికి తీసుకొచ్చాడు కృష్ణ. తీసుకొస్తే అర్జున్ కృష్ణను వాటేసుకొని నా తప్పు అయిపోయింది క్షమించమని ఏడ్చి నేనే కోపం తగ్గించుకుంటానురా నా వల్లే ఇన్ని తప్పులు జరిగిపోయినాయి అన్న తర్వాత పిచ్చోడ తప్పు కాదురా బాధ, దాన్ని బాధలా చూపించడం నీకు చేత కాదు దాన్ని కోపంలా చూపిస్తావు, పద వెళదాం ఇంకెందుకు ఇక్కడ అది ఆ ఊళ్ళో వాళ్ళకే దండం పెడితే కంటికి మింటికి కానకుండేడు సార్, ఊళ్ళో జనాలు కూడా గొడ్డు గోద మొత్తాన్ని తోలికెళ్ళిపోయారు. కాంతం వాళ్ళు కట్టుబట్టలతో నిలబడిపోయారు వీళ్ళు. ఇక ఆ తర్వాత అరుంధతిని ఆనందరావుని తీసుకొని ఆ చేతిలో ఉన్న 10 లక్షలతో కృష్ణ అర్జున్ కలిసి సిటీకి వెళ్ళి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో దిగారు. దిగిన తర్వాత కూతురు ఇలా చేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అరుంధతి ఎవ్వరితో మాట్లాడలా, ఏమీ మాట్లాడటం లేదు అసలు. ఆనందరావు ఆల్రెడీ నోరు పడిపోయిన మనిషి ఆయన, ఆయన ఎందుకో మనిషి కూడా పీక్కుపోతున్నాడు. ఒకవైపు నుంచే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొచ్చారు, డాక్టర్స్ రాబోతున్నారు, వస్తే గనక టెస్ట్ చేసి ఈ విషయం ఫైనల్ చేస్తారు, 1-3 నెలల్లో వస్తారు ఫారెన్ డాక్టర్లు అన్నాడు డాక్టర్ గారు. సరేనని వీళ్ళు ఎలా వచ్చారో లేదో వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయని పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. దాంతో ఒకే ఆఫీసులో వేరు వేరు సెక్టారుల్లో ఉద్యోగం వచ్చింది. ఆఫీసర్ గారు పిలిచి మీరు ఫ్రెష్గా వచ్చిన ఫ్రెషర్స్ కాబట్టి అబ్బా మీకు ఇప్పుడే పెద్దగేమీ పై డబ్బులు రావయ్యా, కాస్త మీరు ఎనకమాలు 4 రూపాయలు పెడితే గనక పెద్ద పోస్టుల్లోకి వెళ్తారు, దానికి తోడు పై డబ్బులు కూడా బాగా వస్తాయి అయ్యా మీకు అన్నారు. అన్న తర్వాత ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఆనందరావుకి మందులవి ఇప్పిస్తూ ఇల్లు జరుపుకొస్తున్నారు. కానీ కృష్ణ తాగుదామా, ఆ సుకన్య చేసినటువంటి ద్రోహానికి స్మోక్ చేద్దామా డ్రింక్ చేద్దామా అనే మందు బాటిల్ దాకా వెళ్ళి కూడా చెయ్యి అర్జున్ ఏమైపోతాడా, అత్తయ్య మామయ్య ఏమైపోతారా, సిగరెట్ చేతిలోకి తీసుకొని కూడా వ్యసనాలకు అలవాటు పడలేకపోయాడు. దాంతో ప్రాణముఖెత్తుగా ప్రేమించేశాడు చిన్నప్పటి నుంచే, సుకన్యే సర్వస్వం అనుకున్నాడు, పిచ్చోళ్ళ తయారైపోయాడు, గడ్డాలు పెరిగిపోయినాయి, తిండి తింటాం మానేశాడు, కళ్ళెంతంత లోతుల్లోకి వెళ్ళిపోయి పేషెంట్లా తయారయ్యాడు.
మనిషిని చూస్తే అర్జునికి భయం వేస్తుంది. మనిషి మాట్లాడటమే మానేశాడు, నిద్రపోవటం మానేశాడు. ఏంట్రా ఇది నువ్వు అనే కౌగిలించుకొని ఏడిస్తే పోతే పోనివ్వరా, అది చచ్చిందనుకోరా అన్న. నా వల్ల కావట్లేదు అర్జున్, నీకు తెలియదురా నేను దాన్ని ఎంత ప్రేమించానో, అది లేకపోతే నా లైఫే లేదన్నంత నా నర నరాల్లో కూడా దాన్నే ఎక్కిచ్చేసుకొని ప్రేమించానురా. చూడరా దాని ఫోటో ఎలా నేను టాటూ వేయించుకున్నానో అని షర్టు తీసి గుండెల మీద చూపించాడు. అర్జున్ తలకాయ పట్టుకొని అయ్యో ఇలాంటి బజార్ రకాలు ఎలా మాలాంటి ఉత్తములైన ఇళ్లల్లో పుట్టిస్తావు తండ్రి నువ్వు దేవుడా అనే అర్జున్కి దుఃఖం వచ్చేసింది. ఆ తర్వాత ఫారెన్ డాక్టర్లు రానే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆనందరావుని ఇక్కడ కాదు అబ్రాడ్ తీసుకొచ్చి ట్రీట్ చేయాలి, 4 కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి, దాంతోపాటు పైన ఇంకో 1 కోటి రూపాయలు అవసరం అవ్వచ్చు అని చెప్పారు. చెప్పేసరికి ఇక వదిలే బావా మన వల్ల కూడా కాదులే, వద్దయ్యా కొండెక్కబాకయ్యా అని చెబితే ఇంట్లో పరిస్థితులు అసలే అత్తపోయి మామపోయి అమ్మమ్మ తాతపోయి ఏడుస్తుంటే వినకుండా ఎక్కి ఈయన పడ్డాడు. ఈయన పడ్డాడనే కదా అది ఈయనతో 7 ముద్రలు నొక్కించుకెళ్ళి వీధిలోకి తీసుకొచ్చిందే. వదిలే బావా, ఏ రోజు మన పొజిషన్లు బాగుండి నయం జాయించగలిగితే అప్పుడే చేద్దాం అంటే నువ్వు ఆగరా అన్న తర్వాత అమ్మ స్త్రీధనం మిగిలే ఉందిగా అని వెళ్ళి ఆ స్త్రీధనాన్ని నిట్ట నిలువున అమ్మేశాడు కృష్ణ. అమ్మితే 6 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 6 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిన తర్వాత మామయ్య ట్రీట్మెంట్కి 4 కోట్లు, మందులకి మనం వెళ్ళి రావటానికి మిగతా వాటికి 1 కోటి రూపాయలు, అక్కడ మనం ఉండాల్సి వస్తుంది అన్నారు కాబట్టి మనం ఉండటానికి అకామిడేషన్కి ఖర్చులకి 1 కోటి సరిపోతాయి గా అర్జున్ అనేసరికి అర్జున్ కౌగిలించుకొని వెక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే అత్త నువ్వేం బాధపడకు, నేనున్నాను మామయ్యకి తగ్గిపోద్ది, నేను నయం చేయించుకొస్తాను అనేసరికి ఆవిడ కృష్ణ కాళ్ళు వాటేసుకొని పెద్దగా అప్పటి వరకు మౌనంలో ఉన్న మనిషి ఇల్లు దద్దరిల్లిపోయేలాగా దుఃఖం కట్టలు తెంచుకొని ఏడ్చేసిందే. అయ్యా నీకు అన్యాయం చేశానయ్యా అని పిచ్చి మాటలు మాట్లాడకత్తా, నువ్వు నా అమ్మవే, అది అలా చేస్తుందని నీకు తెలుసా అత్తా, మనం ఇలా అయిపోతామని నీకు తెలుసా, మీరు లేకపోతే నేనే అయి ఉండేవాణ్రా అర్జున్ అని కృష్ణ ఇంక చాలే నోర్మే అని డాక్టర్ గారితో మాట్లాడి అబ్రాడ్ వెళ్ళటానికి అన్నీ సిద్ధం చేసుకొని ఆ తర్వాత లాంగ్ లీవ్ అప్లై చేసుకొని ఆనందరావుని తీసుకొని అరుంధతిని జాగ్రత్తగా ఉండమనమని చెప్పి బయలుదేరి వెళ్ళారు ఫారెన్కి. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూసిన డాక్టర్స్ ఇక్కడిదేమీ పెద్ద క్రిటికల్ కండిషన్ కాదు, క్యూర్ చేస్తాం మేము బట్ కొంచెం టైం పట్టుద్దంటే ఇద్దరు హాస్పిటల్లోనే పడున్నారు. డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారు, కొన్ని సర్జరీలు చేస్తారు, మళ్ళీ ఆనందరావుని తెస్తున్నారు, రూమ్లో పడుకోబెడుతున్నారు. ఇలా మెల్లమెల్లగా 1 నెల రోజుల కాలం గడిచిపోయింది. కంటికి మింటికి కానకుండా అక్కడే పడున్నారు. వీళ్ళు గుళ్ళ చుట్టూ తిరుగుతుంది అక్కడ అరుంధతి. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి చీఫ్ ఒక ఆయన, దాంతోపాటు కొంతమంది ప్రొఫెసర్లు, ఒక రోజున కొంతమంది MBBS స్టూడెంట్స్ని తీసుకొని అక్కడ చదువుకుంటున్న అబ్రాడ్లో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఆనందరావుది చాలా స్పెషల్ కేసు అని కొండ మీద నుంచి జారిపడ్డా జస్ట్ స్పైన్కి దెబ్బ తగలటం వల్ల జాయింట్లు జామ్ అయ్యే తప్ప మనిషి పోలేదని వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తుంటే చూసావా చివరికి ఎక్స్పెరిమెంట్లు పీసుకుంది మిగిలాడు ముసలోడని అర్జున్ అంటే ఊరుకోరా అని కృష్ణ అంటే లేదులే ఇలాంటి సిచ్యువేషన్లో నవ్వకపోతే గుండెకి చచ్చిపోతాడు మనిషే అని వీళ్ళు అలా కూర్చొని వీళ్ళే వాళ్ళ అబ్బాయిలు అని చెప్పి వేరే డాక్టర్ గారు చెప్తుంటే హాయ్ హలో ఎలా జరిగింది కండిషన్ అని వాళ్ళు అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ అర్జున్. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈలోపు అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వైపు చూసిన కృష్ణకి అర్జున్కి సౌండ్ ఆఫ్ అయిపోయి ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ నిలబడిపోయారు. సుకన్యకి జిరాక్స్ కాపీ తీస్తే ఒక ఫోటోని కనుక మనం జిరాక్స్ మిషన్లో పెడితే టక్ 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 మన జిరాక్స్ కాపీలు సేమ్ ఇలా ఉన్నాయి వచ్చినట్టు సుకన్య నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంది ఆ అమ్మాయే. ఉండేసరికి వీళ్ళు మాట్లాడకుండా అలా నిలబడిపోతే హాయ్ హలో అంది ఆ అమ్మాయి. అన్న తర్వాత హాయ్ హలో అన్నారు ఇద్దరు. నా పేరు అమూల్య, తెలుగువారే కదా మీరు అంది. అన్న తర్వాత
తర్వాత అవును మీరు అంటే నాదా ఓ పెద్ద కథలే మా అమ్మ నాన్న ఎప్పుడో నా చిన్నప్పుడు అమెరికా వచ్చి సెటిల్ అయిపోయారు మా మమ్మీ డాడీ అయినా మా అమ్మకి ఇండియా అంటే చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్స్ అన్నా ఇండియాలో మాట్లాడే తెలుగు భాష అన్నా ఇండియన్ కల్చర్ అన్నా ఐ మీన్ శారీసు దోతీసు అక్కడ ఉండే పద్ధతులు పిండి వంటలు మా మమ్మీ ఎప్పటికైనా అక్కడికే వెళ్ళాలి అని నన్ను అక్కడ అబ్బాయిని చేసుకోమని చెప్తూ ఉంటుందని ఆ అమ్మాయి తెలుగు కొంచెం అసెంట్ తేడాగా ఉంది కానీ ఆ అమ్మాయి మనిషి చూడటానికి కొంచెం పోనీటైలు డాక్టర్ కోటు శతస్కోపు ఉంది కానీ సుకన్యని జిరాక్స్ తీసినట్టు ఉంది ఆ అమ్మాయి టెన్షన్ పడకండి తగ్గిపోతుంది అంకుల్కి ఏమీ కాదు అని చెప్పింది ఆ అమ్మాయి ఆ తర్వాత వీళ్ళు షాక్ అయిపోయా ఒకే మనిషిలా ఇద్దరు మనుషులు ఉంటారా బావా కొంప తీసి మా ముసలోడు ఏదైనా తప్పుడు పనులు చేశాడంటావా చా నోరు మొయ్యరా అన్న తర్వాత మమ్మల్ని నేను అనుకోలేను ముసలోడి మీదే నా డౌట్ అన్నాడు అర్జున్ అనేసరి చచ్చా ఊరుకో ఏం మాట్లాడే అనేసరికి ఇలా వీళ్ళ జర్నీ సాగుతూ 6 నెలల కాలం ఆ అమ్మాయి రోజు వచ్చేదే రోజు వచ్చే ఆనందరావుని ఎలా ఉందని కేస్ షీట్లు చూడటం అక్కడ డాక్టర్స్తో మాట్లాడటం వీళ్ళతో వీళ్ళకి ధైర్యం చెప్పటం పలకరించటం ఆ తర్వాత వీళ్ళని బయటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలు చూపించడం ఫుడ్స్ తినిపించడం చిన్న చిన్న షాపింగ్లు చేయించడం చాలా బాగా మాట్లాడేది వీళ్ళిద్దరితో కూడాను అయితే ఆ అమ్మాయికి అనుకోకుండానే కృష్ణ మాట్లాడే తీరో కృష్ణ వినయమో కృష్ణ విధేయతో ఏమో కానీ చాలా నచ్చేశాడు తెలియకుండానే కృష్ణని ప్రేమించేయటం మొదలుపెట్టింది అనుకోకుండా అక్కడ వాళ్ళకి తప్పేమీ కాదు కదా కృష్ణ భుజం మీద చెయ్యేసి చేయి పట్టుకొని అంకుల్కి ఏమీ కాదని బ్రదర్ బ్రదర్ అని పిలిచేది అర్జున్ని కృష్ణను మాత్రం కిట్టు కిట్టు అని పిలిచేది ఎలా రోజులు గడిచిపోతూ ఆనందరావు పూర్తిగా కోలుకున్నాడు కంప్లీట్గా తగ్గింది హీఈజ్ ఆల్ రైట్ అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి తనే కృష్ణకి ప్రపోజ్ చేద్దాము బహుశా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాడేమో చెప్పేద్దాము విషయం అయితే ముందు అమ్మ నాన్నలకి చెప్దాం అనే దాంతో వాళ్ళ అమ్మ పుష్కర్కి వాళ్ళ నాన్న రాఘవరావుకి ఇండియా నుంచి ఇలా ఒక అంకుల్ని తీసుకొని వచ్చారు ఇద్దరు అబ్బాయిలు అందులో ఒక అబ్బాయి కృష్ణ ఆ అబ్బాయి నాకు చాలా నచ్చాడు నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను డాడీ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి అంటే ఇండియాకి వెళ్ళిపోవచ్చు మా తల్లే ఇక్కడున్న తెల్లతోలోని లవ్ చేయొద్దమ్మా అన్నందుకు నా మాట నిలబెట్టావు కదే అంది పుష్కర నువ్వు నోరుమోయ్ అని రాఘవరావు ఏమీ వద్దో మనకి ఈ ప్రేమల్లాంటివి కలిసి రావు మనం ఇప్పుడు ఏ ఇండియాను వెళ్ళక్కర్లేదు నువ్వు ఏ ఇండియా అబ్బాయిని చేసుకోనక్కర్లేదు చాలే ఊరుకోండి పిల్లల ఇష్టాలని కాదని ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారా మీరు మీ పిచ్చుకోవాలా అని వాళ్ళని నేను ఇంటికి తీసుకొస్తాను డాడీ మాట్లాడాక మీరు ఇదే మాట అనండి అన్నదే అమూల్య అన్న తర్వాత సరేనని నెక్స్ట్ డే ఆనందరావు కూడా కోలుకున్నాడు కాబట్టి ఆనందరావుని అలాగే కృష్ణని అర్జున్ని మా ఇంటికి లంచ్కి రండి మా మమ్మీ రమ్మంది అనగానే వీళ్ళు బయలుదేరి వెళ్ళారు ఆనందరావుతో కూడా ఆ అమ్మాయికి మంచి పరిచయం ఉంది ఆనందరావు ఆ అమ్మాయి వైపు చూడటం షాక్ అవటం చూడటం షాక్ అవటం ఇప్పుడు మాట కూడా వచ్చింది వచ్చిన నాన్న నిజం చెప్పు అది నీ జిరాక్స్ కాపీయేనా నీ ప్రింట్ అవుటా చెంప పగులుద్ది ఎదవా మనిషిని పోలిన మనుషులుండరా అంటే నువ్వు చెప్పేది ఎందుకు నానా నాకు నిజంలా అనిపించట్లేదు తేడాగా ఉందేంటి నానా అన్న తర్వాత చీ చెత్త వెదబా 7 సముద్రాల అవతల నేనెలా రాగలుతానరా అంతేనంటావా వాళ్ళు అంతకుముందు ఇండియాలోనే ఉన్నారంట చా వాళ్ళమ్మ నా చెల్లెల్లాంటిదే వాళ్ళమ్మ నీ చెల్లెల్లాంటిది కరెక్టే కానీ నువ్వు ఏదైనా ఒరే 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 ఏం మాట్లాడుతున్నావురా అన్న తర్వాత ఏమైంది అని అమూల్య అంటే ఏం లేదమ్మో వెళదాం వెళదాం అన్నాడు అర్జున్ అన్న తర్వాత వాళ్ళింటికి తీసుకెళ్తే అబ్బో వాళ్ళమ్మ చాలా అభిమానంగా రెండు అన్నయ్య గారు రెండు బాబు రెండు రెండు అని పిలిచి మీకోసం అన్నీ ఇండియన్ వంటలే చేశానయ్యా పరమాన్నం చేశాను పులిహోర చేశాను పూర్ణాలు చేశాను గారెలు చేశాను బొబ్బట్లు చేశాను ఐ చేశాను చేపల పులుసు చేశాను నాటుకోడి చేశా బడబడబడబడబడబడబడ ఆవిడ మాట్లాడటం మొదలు పెడితే ఆంటీ అమ్మ యాక్టివ్గా ఉంది కదరా కిట్టు అనేసరికి నవ్వుకున్నాడు కృష్ణ ఆ తర్వాత
అక్కడ ఒక అమ్మాయి వీళ్ళు వెళ్ళగానే వీళ్ళనే వెల్కమ్ చేసి రండని వీళ్ళకి వాటరు జ్యూసు అవి ఇవి ఇచ్చిన తర్వాత ఏమండి మాట్లాడొచ్చు కదండి మాట్లాడకుండా ఏంటండి సస్పెన్స్ మూవీలాగా అంటే అది మాట్లాడలేదు అందే అమూల్య ఏమైంది అని అడిగారు కృష్ణ అర్జున్ ఒకేసారి చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యిందే నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు తను వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు తన వోకల్స్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి తను ఇంకా శాశ్వతంగా మాట్లాడలేదని డాక్టర్స్ చెప్పారు నేను ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు ఎండీకి వెళ్ళాలనుకుంటున్నాను కదా తనకి బ్లడ్ అన్నా పేషెంట్లన్నా ఇలాంటి అన్నా భయం తను చాలా బాగా ఆర్ట్స్ వేస్తుంది ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటుంది నా డాక్టర్ దానికన్నా దాని ఒక్కొక్క దాని పెయింటింగే లక్షల రూపాయలకి అమ్ముడుపోద్ది అని చెప్పిన తర్వాత అర్జున్కి చూడగానే ఎంత బంగారాన్ని వేణువో ఎంత నచ్చేసావురా నాకు నిజమేనేమో నోట్లో నాలుగు లేని అమ్మాయిని చెయ్యాలి చెయ్యాలంటే దేవుడు నా కోసమే నిన్ను పుట్టించాడేమో బంగారం ఐ లవ్ యూరా అనుకుంటే కృష్ణ ఏంట్రా చూపు అంటే ఏం లేదు అని తల దించేశాడు దించిన తర్వాత ఆనందరావుని ఇక అన్ని డైనింగ్ టేబుల్ మీద ఆడవాళ్ళు సర్దుతూ ఉండగా అప్పుడే రాఘవరావు బయట నుంచి వస్తే డాడీ నేను చెప్పాను కదా అంకుల్ పేరు ఆనందరావు అనేసరికి రాఘవరావు అలా చూస్తూ చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేశాడు ఏమైందండి మీకు అంటే ఏం లేదు అన్న తర్వాత రెండు ఇల్లు చూద్దరు కానీ అనే డాబా మీద ఉన్న లాస్ట్ రూమ్లోకి తీసుకెళ్లాడు ఆనందరావుని రాఘవరావు వీళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు అనుమానంగా చూసుకోవటం ఆ తర్వాత వీళ్ళు పైగదిలోకి వెళ్ళటం వాళ్ళకి అర్థం కాలేదు ఎంతసేపటికి వీళ్ళు వంటలన్నీ చల్లారిపోతున్నాయి రారేంటి అంతసేపు ఇల్లు చూపిస్తున్నాడేమే మీ నాన్న అని పుష్కర అనేసరికి నేను వెళ్ళి తీసుకొస్తాను మమ్మీ అనే ఆకాంక్ష చెప్పి సైగలు చేసి వెళ్ళింది నా బుజ్జి వెళుతోందని అటే చూస్తున్నాడు అర్జున్ పిచ్చెక్కిందిరా నీకు అంటే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నమ్ముతావా బావా నువ్వు లవ్ చేస్తున్నావా తన్నే అంటే ఏ ఇప్పుడు అమూల్య తన్న చెల్లెలు లాంటిది అందే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు వీళ్ళే మమ్మీ డాడీ అయి పెంచారు తప్పే ఉంది చెప్పు నేను లవ్ చేస్తే నా కోపానికి నా బీపీకి నా మెంటల్కి ఇంకోటి అయితే నాతో కుదరదు కదా నోరుదే ఉంది బావా లోపాలనుకుంటే మనమేమైనా సూపర్ ఫైన్ ఓ ఫైనెస్ట్ క్వాలిటీ క్యాండిడేట్లా చెప్పు అనే వాటికి నీ డెసిషన్ బాగుందిలేరా అన్నాడు కృష్ణ ఫస్ట్ టైం తెలుసా నువ్వు నన్ను పొగట్టో చా ఊరుకో అనేసరికి చిన్నప్పటి నుంచి పొగుడుతావు అనుకో బయటపడవు కాకపోతే అన్న తర్వాత వెళ్ళిన ఆకాంక్ష అలా నిలబడిపోయింది ఎంతసేపటికి ఆకాంక్ష రాదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళందరూ పైకి వెళ్తే వాళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటున్న మాటలు వింటూ అలా నిలబడిపోయారు ఆ రోజున మీరు మళ్ళీ కనిపిస్తారనుకున్నానండి అలా వెళ్ళిపోతారు అనుకోలేదు అని ఆనందరావు అంటుంటే నా పరిస్థితి అలాంటిదే నాకు అమ్మా నాన్నలు లేరు నాకు అత్తామావలు లేరు నా భార్య నేను అందరినీ పోగొట్టుకున్నాం అప్పటికే నా భార్యకి 10 సార్లు గర్భస్రావం అయింది ఈసారి బిడ్డలో పుట్టకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది కానీ నేను తనకి పురుటి నొప్పులు వస్తున్నాయని తీసుకొస్తూ ఉండగా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో తన కడుపులో బిడ్డ పోయింది దాంతోపాటు తన గర్భసంచి కూడా తీసేశామని డాక్టర్లు చెప్పారు ఆ విషయం తెలిస్తే తన గుండె పగిలి చచ్చిపోతే అదే సందర్భంలో మీరు మీ ఆవిడ్ని తీసుకొని అక్కడికి వచ్చారు మీ భార్యకి కడుపులో కమల పిల్లలు ఉన్నారని 2 ఆడపిల్లలు పుట్టారని నర్సు చెప్పింది దాంతో నాకేం చెయ్యాలో అర్థం కాలేదు అందుకే మీ కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాను నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను నా కులం చెప్పాను మాది మంచి కులమేనని మంచి గోత్రమేనని మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని బిడ్డను ప్రాణంగా చూసుకుంటామని మళ్ళీ మాకెటు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని మీకు చెప్పి ఆ రోజున మీరు దానంగా ఇచ్చిన బిడ్డే అమూల్య తీసుకొచ్చి ఆ తర్వాత పెంచుకోవటం మొదలుపెట్టిన నాలో పొసెసివ్నెస్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది ఎక్కడ మీరు వస్తారో మీ బిడ్డను వెనక్కిమ్మంటారోననే మనశ్శాంతి లేదు నిద్రాహారాలు లేవు నా భార్య తన్ను మీరు తీసుకెళ్తే గుండె పగిలి చచ్చిపోద్ది దాంతోనే అబ్రాడ్ వచ్చేయమన్నాడు ఆకాంక్ష వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ దాంతో నా బిడ్డని భార్యని తీసుకొని ఇక్కడికి వచ్చేసానండి ఆ తర్వాత ఇదిగో పాపనే ఎంబీబీఎస్ చదివించాను ఎండీ చేయబోతుంది
నా భార్య ఎన్నోసార్లు పిల్లల్ని తీసుకొని ఇండియా రావాలనుకున్నా నేను తిట్టి రాణిచ్చేవాడిని కాదు, ఎక్కడ మీరు కనపడతారోననే ఆకాంక్ష. వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు యాక్సిడెంట్లో పోయి దాన్ని కూడా మా బిడ్డలాగే పెంచుకొస్తున్నాం. నోరు లేని పిచ్చి మా తల్లే అదే, దాని గొంతుకు దెబ్బ తగిలిన అమూల్య అమ్మాయి దాన్ని చూసుకుంటోంది. ఏదో ఒక రోజుకి దేవుడు చల్లగా చూస్తే దానికి వోకల్స్ ఆపరేషన్ చేస్తే గొంతేమైనా రావచ్చేమోనన్నది చిన్న ఆశ అన్న తర్వాత, మీరు గొప్పవాళ్ళు రాఘవరావు గారు, కాబట్టే మీరు ఉత్తమురాలైనటువంటి బిడ్డని తీసుకెళ్ళి మీ భార్య పుష్కర గారు నిజంగా దేవతలానే పెంచారు, 10 మందికి ప్రాణాలు పోసే స్థాయిలో అమూల్యం నిలబెట్టారు. కానీ అమూల్యతో పాటు నా భార్య దగ్గర ఉన్నటువంటి నీచాతి నీచమైనటువంటి కూతురు సుకన్య మాత్రం దాన్ని నొప్పులు పడి కని మోసి పెంచి పెద్ద చేసిన, దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసిన మా ఇద్దరు గుండెల మీద గుద్ది తోడబుట్టిన వాడికి అన్యాయం చేసి దాని మీద పంచప్రాణాలే పెట్టుకొని ప్రేమించిన నా మేనల్లుండే బావకి ద్రోహం తలపెట్టి ఆస్తి మొత్తం రాయించుకొని నా చెల్లెలు కొడుకుని చేసుకొని ఇలా వెళ్ళిపోయింది. నా కళ్ళెదురుగానే అదే నా చెల్లెలు కొడుకుతో ఫోనుల్లో మాట్లాడుతూ మెలికలు తిరిగిపోతూ చేయకూడని చాలా అశ్లీలమైన అసభ్యమైన పనులు నా గదిలో తలుపేసి నా కళ్ళ ముందే చేస్తూ నా చేతే వేలుముద్రలు వేయించుకొని వెళ్ళిపోయింది. నిజమేనండి, కన్న కడుపు కాదు గొప్పది, పెంచే పెంపకం గొప్పదే, మీ ప్రేమ గొప్పది, మీ ప్రేమ ముందు మేమే హీనంగా దిగజారిపోయాం కదో అని ఆనందరావు అనే పాటికి రాఘవరావు పాపకు నిజం చెప్తారా, తీసుకెళ్ళిపోతారా అన్నాడు. ఎప్పటికీ అది మీ బిడ్డ, మీకు ఇచ్చిన తర్వాత మాకు దేవుడు ఒక కొడుకునుంచాడు, వాడు చాలు మాకు అర్జున్, వాడిని చూసుకుంటూ బ్రతికేస్తాం మేము, మాకంతకన్నా ఏమీ అక్కర్లేదు, దానికి నేను తండ్రినని కూడా చెప్పను, మీరే ఉంచుకోండి. ఆ మమ్మీ డాడీల ప్రేమలోనే ఇక్కడ బహుశా అమూల్య ఆనందంగా ఉంటదేమో అన్నాడు ఆయన. మీరు సంస్కారం విలువ చదువు అన్నీ నేర్పించారు, మేము ఆ సంస్కారం నేర్పించటమే మర్చిపోయాములేండి అనేసి వీళ్ళు తలుపు తీసేసరికి అందరూ ఎదురుగా నుంచున్నారు. నుంచున్న తర్వాత రాఘవరావుకి పుష్కర మొహం వైపు చూసి భయం వేసింది. భయం వేసేసరికి అమూల్య ముఖంలోకి చూశాడు ఆయన. చూసిన తర్వాత ఇక ఆనందరావు బయటకు వచ్చి, అదెప్పటికీ నీ కూతురేనమ్మా, నీ నుంచి నేను ఎప్పటికీ దూరం చెయ్యను అన్న తర్వాత, ఎవరు దూరం చేయగలరండి, నేను దానికి తల్లిపాలిచ్చి పెంచుకున్న తల్లినే, ఆకాంక్ష అమూల్య ఇద్దరూ నా కూతుళ్ళే, వాళ్ళని నా కూతుళ్ళు కాదనే హక్కు నా భర్తకి లేదు, మీకు లేదు, ఆ దేవుడికి లేదు, ఏ తల్లి అన్నాక ఇద్దరూ ఆవిడ్ని కౌగిలించేసుకున్నారు. వాళ్ళు నాకు మమ్మీ డాడీలైతే, మీరు నాకు అమ్మా నాన్నలో, మిమ్మల్ని జన్మనిచ్చిన వాళ్ళని మర్చిపోమ్మనేంత నీచులు కాదు వాళ్ళు, అంటే నాకు కూడా మీరే అమ్మా నాన్నలనే ఆకాంక్ష సైగ చేసింది ఆనందరావుకి. అలా కాదులే కానీ ఇంకోలా చెప్పు బాల అన్నాడు అర్జున్. అనేసరికి అర్జున్ వైపు అలా చూస్తే, నేను నిన్ను చూసిన ఫస్ట్ లుక్లోనే ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ ఆకాంక్ష, నేను ఆకాంక్షను పెళ్లి చేసుకుంటాను నాన్న అని అడిగాడు అర్జున్. అడిగేసరికి వాళ్ళు అలా నుంచుంటే ఆకాంక్ష అర్జున్ చేపట్టుకొని జాలితోనా అని అడిగితే అమూల్య జాలితోనా అంటుందన్నయ్య. అంటే చచ్చా కాదు, నిజంగా నువ్వెందుకో చూడగానే నాకు నచ్చావు, బావకు కూడా చెప్పాను లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని అడుగు అన్న తర్వాత, మరి నేను నిన్నొకటి అడుగుతాను, ఎన్ని సంవత్సరాలు రాఖీ పండగలు నేను నీతో లేనుగా, నాకు నువ్వు ఒకటి ఇస్తావా అన్నయ్య అంది అమూల్య. ఏంటమ్మా అన్నాడు అర్జున్. కృష్ణబావని నేను పెళ్లి చేసుకుంటాను, మా బావని నాకిచ్చి పెళ్లి చేస్తావా అనే పాటికి అర్జున్ అలా చూస్తే, అలా చూడకు కృష్ణ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, ఎందుకంటే నీ చేయి నేను పట్టుకోగానే నీ పల్స్ రేట్ పెరుగుద్ది, హార్ట్ బీట్ పెరుగుద్ది, నీ కనురెప్ప పెద్దదవుద్ది, నేను డాక్టర్ని నా దగ్గర నువ్వు దాచలేవంటే అమ్మ బావోయ్ ఎంత నడిపించావన్నమాట ఎవరో అన్న తర్వాత, ఇంకే అయితే శుభస్య శీఘ్రం, ఎటు మేము ఇండియా వచ్చేద్దామని అనుకుంటున్నావులేండి అన్నయ్య గారు అన్న తర్వాత, ఏమండో నేను పిల్లల్ని తీసుకొని అన్నయ్య గారు వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను, మీరు ఈ వ్యాపారాలు ప్రాపర్టీలు అన్నీ అమ్మేసుకొని వెనకాల ఒక నెలలోనూ 2 నెలల్లోనూ తగలడండి అని పుష్కర పదండి నాయన వెళదామని చెప్పి ఆనందరావుని తీసుకొని కృష్ణని అర్జున్ని తీసుకొని ఇక అమూల్యని తీసుకొని అక్కడికి వెళ్ళాక MD చేసేటట్టు ఆకాంక్షను కూడా తీసుకొని
ఆవిడ వచ్చేసింది. వచ్చాక అరుంధతి అమూల్యని అలా చూసి పుష్కర చేతులు పట్టుకొని, నేను పెంచి నేను కన్న బిడ్డ మీ దగ్గర ఇంత ఉత్తమురాలుగా పెరిగింది, నా దగ్గర ఉన్నదే కదూ నీతి మాలిందయ్యే, నా పసుపు కుంకాలని హరించి వేయటానికి కూడా సిద్ధపడే ఆయన గుండాగిపోతే ఆ క్షణం నేనేమైపోయేదాన్ని, నా బిడ్డల్ని నన్ను నడివీధిలో నుంచో పెట్టేసిందండి అని ఆవిడని పట్టుకుంటే అమ్మా అనే ఇక పిలవమని అమూల్యని పుష్కరే చెప్పింది. ఆకాంక్షను కూడా అమ్మా అని ఇక ఆవిడే దగ్గరికి తీసుకుంది. తీసుకున్న తర్వాత రాఘవరావు 2 నెలల్లో ప్రాపర్టీలు మొత్తం అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి చాలా పెద్ద వాళ్ళు విల్లా కొన్నారు. కొన్న తర్వాత అందరూ ఆ విల్లాలోకి మారిపోయారు. మారిపోయిన తర్వాత రాఘవరావుకి ఇక్కడ కూడా బోల్డ్ అని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్తో పాటు ఆయనకి చాలా పలుకుబడి కూడా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని బోల్డ్ అంత డబ్బులు ఎదురు పెట్టి అర్జున్కి కృష్ణకి ఇద్దరికి కూడా పెద్ద పెద్ద పోస్టులు వేయించేశాడు ఆయన ఉద్యోగాల్లో. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని ఖాళీగా ఉండటం ఎందుకనే ఆనందరావుని తీసుకుని ఆయన వ్యాపారానికి వెళ్ళొస్తుంటే ఆకాంక్ష గ్యాలరీ ఓపెన్ చేసింది. పెద్దది ఇక్కడ పెయింటింగ్స్ వేసి ఇక్కడ నుంచి అబ్రాడ్లో ఉన్న ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉండేదే అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టమని. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉండేదే అరుంధతి పుష్కర ఇల్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసే కృష్ణకి అమూల్యతో అర్జున్కి ఆకాంక్షతో ఒక 5 నిమిషాల గ్యాప్తో పెళ్లి జరిపించేశారు ఇద్దరికి. అప్పుడే పిల్లల్ని కనకూడదు అనుకొని ఇద్దరూ కూడా మొత్తానికి అబ్బాయిలు జాబులకు వెళ్ళొస్తూ ఆ అమ్మాయి MD చేస్తూ అమూల్య ఆకాంక్ష తన గ్యాలరీలో ఉంటూ ఇలా హ్యాపీగా 5 సంవత్సరాల కాలం గడిచిపోయి అమూల్యకి ఎలాగైతేనేమి MD కంప్లీట్ అయ్యాక హాస్పిటల్ పెట్టించాడు రాఘవ. పెట్టించిన తర్వాత చాలా పెద్ద స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి చేయించాల్సి వచ్చి ఆకాంక్షను అబ్రాడ్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకొస్తే గొంతు వచ్చింది. ఆ తర్వాత స్పీచ్ థెరపీలు ఇస్తుంటే మెల్లమెల్లగా చిన్నపిల్లల మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి మాటలు విన్న క్షణం అర్జున్ కళ్ళల్లో నీళ్ళాగలేదు. అరుంధతి ఆనందరావు చాలా సంతోషపడ్డారు. మీ అమ్మ నాన్నల ఆత్మలు ఎక్కడున్నా ఈరోజు తృప్తి పడుంటాయి తల్లి అని పుష్కర అనగానే రాఘవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వాళ్ళు అలా సంతోషంగా ఆనందంగా ఉండి పిల్లల గురించి ప్లాన్ చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఒక రోజున వాళ్ళ ఇంటి బెల్లు మోగింది. అరుంధతి పూజలో ఉందని పుష్కర వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఆవిడ పోల్చుకోలేక ఏమీ కాదుగా అమూల్య పోలికలో ఉన్నటువంటి సుకన్య 3 పిల్లలతో 2 కూతుళ్ళు 1 కొడుకుతో అలా నిలబడి ఉంది. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. లోపలికి రావచ్చా మా అమ్మ నాన్న ఉన్నారా అంటే ఆవిడేమీ మాట్లాడలా. ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసరికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అనేసరికి ఇక పెద్దగా ఏడుస్తూ అత్తయ్య నన్ను మోసం చేసి దనే ఆ తర్వాత ఆస్తి మొత్తం వాళ్ళు రాయించుకున్నారనే, బావ ఉద్యోగం సద్యోగం చేయట్లేదనే, వ్యసనపరుడైపోయాడనే, విపరీతంగా తాగుతాడు తిరుగుతాడు, అమ్మాయిలతో పేకాట్లాడతాడు, స్మోకింగ్ చేస్తాడు, నన్ను కొడుతున్నారు తిడుతున్నారు, గేదెల దగ్గర చాకరి చేయిస్తున్నారు, ఇంటి చాకరే అన్నీ చేయిస్తోంది, కాంతం కూతుళ్ళని అల్లుళ్ళని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంది, కూతుళ్ళు గొడ్డు మూతళ్ళు అవటానికి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ నేనే కారణమని, వాళ్ళ కూతుళ్ళు ఒడి నింపడానికి ఒక్కొక్కళ్ళకి 3 పిల్లలు కావాలంట, నేనే కనాలంట, నన్ను చిత్రహింసలు పెట్టుతున్నారు, నేను తెచ్చిన కట్నం సరిపోలేదంట, ఇప్పుడు మీ పరిస్థితి బాగానే ఉందిగా నాన్న, అన్నయ్య వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారుగా, బావ పరిస్థితి కూడా బాగానే ఉందిగా, ఒక 10 కోట్ల రూపాయలు తెస్తే నన్నేమి అననన్నాడు బావ, నన్ను కొట్టనివ్వనంది అత్తయ్య, ఇస్తే తీసుకెళ్ళి నా కాపురం నిలబెట్టుకుంటా, చేసిన తప్పుకి క్షమించండి అనేసరికి లోపలికి రమ్మనమని అరుంధతి ఆనందరావు గదిలోకి తీసుకెళ్లి కళ్ళల్లో కారం కొట్టి జుట్టు అంతా పీకేసి పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టే, నీలాంటి దాన్ని ఒక్కసారి క్షమించటమే పెద్ద తప్పు, మళ్ళీ మళ్ళీ క్షమిస్తే మమ్మల్ని మనుషులు అంటారంటే సచ్చిపోవే బతకలేకపోతే అని ఇంట్లో నుంచి గెంటి పడేసి మళ్ళీ ఈ ఇంటి వైపు చూసామంటే నరికేస్తానన్నాడు అర్జున్. కృష్ణ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కానీ ఆ అంతసేపట్లోనే మొత్తం ఇంటి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేసేసింది సుకన్య. ఒకవైపున కృష్ణ అమూల్యతో క్లోజ్గా ఉంటాం, వచ్చే టైంకి వాళ్ళు జోకులు వేసుకుంటూ టెర్రస్ మీద నవ్వుకోవటం, అలాగే సెకండ్ ఫ్లోర్లో ఒకవైపున
ఆకాంక్ష అలాగే అర్జున్ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని వాళ్ళు ముచ్చట్లు చెప్పుకోవటం, ఒకవైపున ఆనందరావు అలాగే రాఘవరావు కలిసి లాన్లో కాఫీలు తాగుతూ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవటం, అరుంధతి పూజ చేయటం, అమూల్య ఇంటి విషయాలన్నీ చూసుకోవటం, వాళ్ళు పచ్చగా ఉన్నారనే విషయం చూసి కడుపు భగభగ మండిపోయింది. ఇంటికి వెళ్ళింది, డబ్బులు ఇయ్యే అని అడిగింది కాంతం. ఇస్తానన్నారు, తెస్తానులే అత్త, వాళ్ళు చూసుకోవాలిగా అంత పెద్ద మొత్తం అందే. అసలు నేను వీడిని ప్రేమించి వీడిని చేసుకోవటం వల్లే నేను అన్ని విధాలా నష్టపోయాను. అదే నేను అక్కడే ఉండుంటే వాడు కుక్కల్లే నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు వాడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. నాకు సుఖం ఉండేది, సంతోషం ఉండేది. వాడికి వీళ్ళ వ్యసనాలు లేవు. నన్ను కొట్టేవాడుగా తిట్టేవాడు కాదు. వీడి అమ్మలా, వీడి నాన్నలా, వీడి అక్కల్లా, వీడి బావల్లా నేనెవడికి గొడ్డు చాకర్లు చేయాల్సి వచ్చేది కాదు. ఈ దరిద్ర పిల్లల్ని కనాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు నన్ను రానివ్వనంటున్నారు. వాళ్ళు నన్ను రానిచ్చేలాగా నేను చేసుకోవాలంటే ఒకటే మార్గం, ఈ కాంతాన్నే, ఈ రంజిత్ గాడినే, వీడి అక్కల్ని, వీడి బావల్ని, ఈ కాంతం మొగుడు రమణారావు గాడినే, వీడికి పుట్టిన ఈ ముగ్గురు దరిద్రపు పిల్ల సంతనే మొత్తాన్ని కలిపి పైకి పంపించాలి. పైకి పంపిస్తే వీళ్ళు పోయారనే దాంతో నేను దిగుల్లో కూరుకుపోయానని వాళ్ళకేటు జాలిగుండెలు కాబట్టి నన్ను రాణిస్తారు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళల్లో వాళ్ళకి చిచ్చులు పెట్టేసే ముందు ఆకాంక్షనే అర్జున్ గాడిని పైలోకానికి పంపించే, అరుంధతిని ఆనందరావుని పంపించిన తర్వాత మెల్లగా పుష్కర రాఘవరావుని పంపించేస్తే ఆ తర్వాత మిగిలేది కృష్ణ, అమూల్య ఇద్దరు మిగులుతారు. ఆ తర్వాత అమూల్యని లేకుండా చేసి అమూల్యలా నేను మారి బావ జీవితంలోకి వెళతాను. మొత్తం ఆస్తంతా నా పరం అవుద్ది. బావతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ అప్పుడు పిల్లల్ని కంటాను. మళ్ళీ నేను అది ఒకేలా ఉన్నాం కాబట్టి, కమలమే కాబట్టి బావ కనుక్కోలేడని ఒక ప్లాన్ రెడీ చేసుకొని పెద్ద పాయిజన్ బాటిల్ తీసుకొచ్చింది. ఎటు కాంతం ఇంటి పని వంట పని సుకన్యతోనే చేయించుద్ది కాబట్టి ఆ రోజున పెద్ద గిన్నెకి పాయసం చేసి అందరికీ పెట్టింది. పెట్టిన తర్వాత అందరూ నాలుగేసి గిన్నెలు ఐదేసి గిన్నెలు తిన్నారు కక్కుర్తి కొద్దే. ఆ తర్వాత పిల్లలకు కూడా కాంతం పెట్టబోతే పిల్లలు కేకరించుకొని అసలు ఒకళ్ళకి 3 నెలల వయసు, ఒకళ్ళకి 1 సంవత్సరం వయసు, ఒకళ్ళకి 2 నెలల వయసు. 3 నెలల బిడ్డకు పెట్టకూడదు, 1 సంవత్సరం 2 ఏళ్ళ వాళ్ళకి పెడితే పిల్లలు కేకరించుకొని పక్కకు పోయారు. దాంతో వీళ్ళంతా తినే పడిపోతే మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసింది. తన మీద అనుమానం రాకుండా తను 4 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆ తర్వాత కొట్టుకొని 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 వాళ్ళు ఊపిరాడక ప్రాణాలు వదిలేశారు. ప్రాణాలు వదిలేసిన తర్వాత ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇంట్లో వాళ్ళు హాహాకారాలు చేస్తూ కొట్టుకుంటున్నారండి అని ఎవరికి చేస్తారు? అరుంధతి ఆనందరావుకి ఫోన్ చేస్తే ఈ సిచ్యువేషన్లో పగలు కక్షలు ఉండకూడదు. వాళ్ళకు మాత్రం తప్పులు పాపాలు చేసినా మనం తప్ప ఎవరున్నా అక్కడ ఉన్న ప్రాణాలు అనుకోవాలి, మనోళ్ళు అనుకోకూడదని అమూల్య ఆకాంక్ష అందరూ కలిసి అంబులెన్సులు తీసుకొని అక్కడికి ఇంటిళ్ళ పాది వెళ్ళారు. వెళ్లేపాటికే అమూల్య పల్స్ చెక్ చేస్తే కాంతం, కాంతం మొగుడు, కాంతం కొడుకు, కూతుళ్ళు, అల్లుళ్ళు మొత్తం పోయారు. పిల్లల్లో ఉయ్యాల్లో ఉన్న 3 నెలల బాబుని తీసి పక్కన పెడితే ఇద్దరు ఆడపిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముందు వాళ్ళని అంబులెన్స్లో వేసి హాస్పిటల్కు పంపింది. వేరే గది బద్దలు కొట్టి చూస్తే అందులో మాత్రం సుకన్య అలా పడిపోయింది. చూస్తే సుకన్య ఏ పాయిజన్ తాగినట్టు లేదు, వీళ్ళందరూ పాయిజన్ తాగినట్టు ఉన్నారు. ఎందుకు తాగారో పాయిజన్ ఆ అమ్మాయికి అర్థం కాలేదు. సరేనని సుకన్యను కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి అలా పడుకోబెట్టింది. అయితే వీళ్ళందరూ హాస్పిటల్లో అలా కూర్చోనుండగా తల పగిలిపోయి రక్తం కారిపోతున్న ఒక పనమ్మాయే కాంతానికి ఆస్థాన పని మనిషి. ఆ అమ్మాయి అరుంధతికి ఆనందరావుకి ఇద్దరికీ తెలుసు. బాబు ఆనందరావు గారు అని అక్కడికి వస్తే ఏమైంది మాణిక్యం అని అడిగాడు ఆనందరావు. బాబు మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది, మీరు కొట్టి పంపారని ఇంటికి వచ్చి విషం సీసా తీసుకొచ్చి అందరికీ పాయసంలో కలిపి మీ అమ్మాయి బాబు విషం పెట్టి పైకి పంపించింది, అది నేను చూశానని కాంతమ్మతో చెప్తానని నా తలకాయ పగలగొట్టేసి నన్ను బావి దగ్గర ఒక మూలకి కట్టేసి పడేసింది బాబు. తను కన్న పిల్లలకు కూడా పోసేసిందయ్యా, ఇలాంటి దాన్ని బయటకు వదిలితే ప్రపంచంలో ఇంకెవరిని బతకనివ్వదు బాబు అని చెప్పింది ఆ మాణిక్యం.
ఇదంతా విన్న అరుంధతే ఆనందరావు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సుకన్యక బాగానే ఉందని చెప్పి డిశ్చార్జ్ చేసింది అమూల్య. ఆ తర్వాత పిల్లల్ని మాత్రం ఇంక్యుబేటర్లో పెట్టింది, ఇద్దరు పిల్లల్ని. ఆ తర్వాత ఇంకో పాపను కూడా ఏదో పెట్టినట్టుంది సుకన్య. దాంతో అమ్మాయికి డౌట్ వచ్చి ఆ పిల్లను కూడా అబ్జర్వేషన్లో ఉంచింది. ఆ తర్వాత వీళ్ళెవరికీ ఆ విషయం చెప్పాలనుకోలేదు. అరుంధతే ఆనందరావు ఇంటికి వచ్చారు, సుకన్యను కూడా తీసుకొచ్చారు. తర్వాత ఇంత పెద్ద కీడు చెడు జరిగింది కాబట్టి అందరూ మన కులదైవం గుడికి వెళ్ళి రండమ్మా, నాకు మనసేమీ బాగోలేదు అన్నాడు ఆనందరావు. అదేంటి మీరు రారా అని అడిగారు అందరూ. లేదులే, నేను అరుంధతి సుకన్య దగ్గర ఉంటాం, మీరు వెళ్ళి రండి అని చెప్పేసరికి పుష్కర, రాఘవరావు, ఆకాంక్ష, అమూల్య, కృష్ణ, అర్జున్ కలిసి బయలుదేరే టెంపుల్కని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆనందరావు అమూల్య గదిలోకి వెళ్ళాడు. అక్కడ అమ్మాయి డాక్టర్ కాబట్టి చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి దగ్గర ఒక వార్డ్రోబ్లో ఓపెన్ చేసి అందులో పాయిజనస్గా ఉండేటటువంటి ఒక 20 రకాల మందులు తీసుకొని వాటిని తినేటటువంటి ఆహారంలో కలిపేసింది అరుంధతి. కలిపిన తర్వాత సుకన్య గదిలోకి వెళ్ళి సుకన్యను కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని, బాధపడకమ్మా, పోవాలనుంది, పోయారు దేవుడి దగ్గరికి, దానికి నువ్వేం చేస్తావు, నీలాంటే పిచ్చి తల్లిని మేం మాత్రం ఎలా అలా వదిలేస్తాం చెప్పు, ఒక మంచి సంబంధం చూసి అబ్రాడ్ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాం, ఆ పిల్లల గొడవ నీకు వద్దులే, ఆ పిల్లల సంగతే ఏ అనాథాశ్రమంలోనో పడేద్దాం, వాడికి పుట్టిన వాళ్ళు కదా అనేసరికే మీ ఇష్టం నాన్న అంటే ఎన్ని రోజులైందే కడుపారా తినే, ఎన్నాళ్ళైందో నీకు తినిపించి అనే అమ్మా నాన్నలిద్దరు కలిసి ముద్ద మీద ముద్దా పెట్టడం మొదలు పెడితే సుకన్య ఇంకా చాలు అంటున్నా, కాకరకాయ కూర అంటే నీకు ఇష్టం కావే, నీ కోసం ఉండాను, తినవే అనే కూరేశారు. ఆ తర్వాత డోర్ దగ్గరికి లాగి బయటకు వచ్చి కూర్చున్నాక కొట్టుకొని సుకన్య ప్రాణం పోయిందే. పోయిన తర్వాత అందరూ తిరిగి వచ్చారు. అమూల్య సుకన్య పల్స్ రేట్ చూసి ఏంటి నాన్న ఇదే అని అడిగితే, లోకకంటకులైనటువంటి వాళ్ళని భగవంతుడు సంహరిస్తే నరకాసురుడు పోయాడనుకో మా దీపావళి చేసుకుంటున్నాం, రావణాసురుడు చచ్చాడనుకో రాముడు రాజ్యాన్ని ఏలే రాజు అవుతాడు, ఇలాంటి పాపిష్టి భూమి మీద ఉండకూడదు, ఆ కుటుంబాన్ని మొత్తం పైకి పంపిందే ఇదిరా, ఇంకా దీని నుంచి ంచామనుకో రేపు మన కుటుంబాన్ని కూడా అది పైకి పంపాలన్నదే దాని ఆలోచననే మా ఇద్దరు కనిపించింది, దాన్ని కన్నది మేమమ్మా, దాన్ని పైకి పంపించాం, దానికి నువ్వు ఒక డాక్టరు కాబట్టి నీ దగ్గరున్న మందుల్ని వాడుకున్నాను, నిన్ను కన్నందుకు అది 10 నెలలు కడుపులో మోసినందుకు ఏమీ అడగలేదుగా తల్లే, ఇది అడిగామనుకో మేము చేసింది అన్యాయం తప్పు అనిపిస్తే మమ్మల్ని జైలుకు పంపించు, లేదు అంటే గనక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో తల్లే అన్నాడు ఆయన. రాఘవరావు జరగాల్సి చూడమని అమూల్యకి చెప్పడంతో వెంటనే ముందు బాడీని ఖననం చేయించేసి సూసైడ్ అని అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ పడేసింది పోలీసులకి. దాంతో దరిద్రం వదిలిపోయి పిల్లల్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలకు అసలు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు ఎవరో తెలియదు కాబట్టి ఆ పిల్లల్ని ఆకాంక్ష, అమూల్య ఇంట్లోనే మా ఇద్దరు పిల్లలుగానే పెరుగుతారు అనే, ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్నాడు కాబట్టి రేపు వీళ్ళకు కూడా పుడితే వీళ్లతో పాటు వాళ్ళు కూడా పెరుగుతారు, వీళ్ళనే అమ్మా నాన్నలు అంటారు అని చెప్పి ఆ పిల్లల్ని మాత్రం ఇంటికి తీసుకొచ్చేశారు. ఇక ఆ తర్వాత అమూల్యకి మళ్ళీ ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బాబు పుట్టాడు. ఆకాంక్షకి పాప బాబు పుట్టారు. వెరసి వీళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరూ 8 మంది అయ్యారు. చెరొక 4 పిల్లలు వాళ్ళకి వీళ్ళకి పుట్టారని చెప్పి పెంచుకోవటం తల్లులుగా తండ్రులుగా వాళ్ళు మొదలు పెట్టేశారు కూడా. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వాళ్ళ మనసు. వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తింటూ భగవధ్యానంలో ఉంటూ ప్రశాంతతను పొందుతున్నాయి ఆ ముసలి హృదయాలు. ఎంతకన్నా మాకు నువ్వు ఇచ్చే వరం ఏమీ లేదు తల్లే అని అమూల్యకి దండం పెట్టేశారు అరుంధతి ఆనందరావు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు సంతోషంగా ఆనందంగా పిల్లా పాపలతో హాయిగా సాగిపోతూ ఈ కథ ఇక్కడితో ముగిసిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి అన్నీ శ్రీనివాస్ గారు
ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.